ఏదో ఒకరోజు కార్యక్రమం కాదు, ఇప్పటికే స్టార్ట్ అయిపోయి అడ్వర్స్ ఐటమ్స్, ఇగో ఈ మొక్క పోతుంది, ఈ ట్రీ గార్డ్ వెళ్ళిపోయింది, నీళ్లు పోయటం లేదు అని స్టార్ట్ అయింది పేపర్లలో. మంకీ ఫుడ్ కోర్ట్ రోడ్ సైడ్ అయిపోయింది ప్లాంటేషన్, వీటికి మీరు విజిట్ చేసి 20 సెకండ్ పార్ట్ ఆఫ్ ప్లాంటేషన్. సెకండ్ పార్ట్ ఆఫ్ ప్లాంటేషన్ ఈ అదర్ ప్లాంటేషన్ హోమ్ స్టేట్ ఫామ్ పడి అని ఫార్మర్ చెప్తారు కాపాడటం అంటారు. అది ఇతరత్ర బ్లాక్ ప్లాంటేషన్ ఎక్కడైనా చేస్తుంటే ఈజీఎస్ టైప్ వర్కర్స్ టైప్ ఎంతమందికి ఎన్ని ముప్పని చేశారు. మీరు ముగ్గురా నలుగురు కూర్చొని గ్రామ పంచాయతీ వైజ్ ఎలాంటి అరేంజ్మెంట్ చేసినారు, ఎంతమంది లేవండి ఎంగేజ్ చేసినారు, ఎంతమంది లేవండి టైప్ చేసినారు ఫర్ వాటరింగ్ అరేంజ్మెంట్స్. దిస్ యువర్ గివెన్ అండర్టేకింగ్ ఎక్సెప్ట్ హోమ్ స్టేట్ ఫామ్ పడి కాకుండా దానికి ఈజీఎస్ వర్కర్ టైప్ ఉండదు. ఈజీఎస్ వర్కర్ టైప్ విల్ బి ఫర్ రోడ్ సైడ్ ఎవెన్యూ మంకీ ఫుడ్ కోర్ట్ అండ్ కమ్యూనిటీ ప్లాంటేషన్ వాళ్ళు వేరేవారు. బట్ ఇది మాత్రం 85% సర్వైవల్ లేకపోతే, మంకీ ఫుడ్ కోర్ట్ అండ్ రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఈ రెండు లేకపోతే ఆయన ఉద్యోగం పోతుంది. ఐ రిక్వెస్ట్ ది ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆఫ్ ఎన్పిడిఓ, ఐ థింక్ ఆల్రెడీ మీరు మీటింగ్ పెట్టుకొని ఉంటారు, మళ్ళీ మీరు విజిట్ చేసి, మీరు 30 రోజుల ప్రణాళికను విజిట్ చేయడం కాదు ఇప్పుడు విజిట్ చేయాలి. వన్ ఐడి కార్డ్ డిజైన్ చేయండి ఎన్పిడిఓ దేవరాజు సార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సైన్ అని పెట్టి ఎన్పిడిఓగా ఒక సబ్మిట్ పెట్టారు ఆ పంచాయతీ వాటర్ సైన్ చేసేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవసరం లేదు పంచాయత్ సెక్రటరీ ఇచ్చేయచ్చు, ఒక చేసి ఇవ్వండి పంచాయత్ సెక్రటరీ ఇచ్చేయము. సో అది పే స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరగాలి టు వాచ్ అండ్ వాట్, ప్లస్ ఐడి కార్డు కూడా ఇవ్వాలి. ఆ ఐడి కార్డులో ఏ ఏరియాలో ఎన్ని మొక్కలు, కిలోమీటర్స్ రోడ్ సైడ్ ఏమైతే ఉంటే పలానా జంక్షన్ నుంచి పలానా జంక్షన్ వరకు 1,000 or 500 మొక్కలు ఈయన బాధ్యత, పలాని 500 మొక్కల నుంచి 1,000 మొక్కలు ఈయన బాధ్యత, పలాని 1,000 మొక్కల నుంచి 10 ఈయన బాధ్యత, పలాని ఏరియా అనేది స్పెసిఫిక్గా మీరు రాసి ఆ విధంగా ఒక ఐడి కార్డు తయారు చేస్తారు. దాంట్లో ఫిల్అప్ చేసి వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వండి మీరు గ్రామ పంచాయతీ, ప్రతి వాడు అది వేసుకొని వాటర్ చేయాలి. అండ్ దేర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఫర్ వాటరింగ్ ఆల్సో బై ట్యాంకర్, ఆ ట్యాంకర్ ద్వారా వాటరింగ్ కూడా గ్రామ పంచాయతీకి వెళ్తే ఇస్తారు. దెన్ ట్రీ గార్డ్స్ కూడా 120 rupees ఇస్ దేర్ మేక్ ఇట్ ఇస్ బిల్. నేను మా కలెక్టర్స్ కన్వెంట్ చేశారు మొన్న ఆగస్ట్ వరకు మొత్తం ఇచ్చేశారు అక్కడ మెటీరియల్ పేమెంట్ వచ్చినాయండి కదా. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఐ హావ్ బీన్ సేయింగ్ పనికిరాని ఆలోచనలు ఉంటాయి, ఆ మెటీరియల్ పేమెంట్ రావట్లేదు ఇక ఏం చేస్తాంలే ఈ బొంద అలాంటి ఆలోచన ఎందుకండి. ఇప్పుడు కాలేదు ఆగస్ట్ వరకు ఫర్ లాస్ట్ 9 months ఆగస్ట్ క్లియర్ కాలేదు, ఆగస్ట్ వరకు ఇది కూడా క్లియర్ అవుతుంది. సో యూ మేక్ ఏ బిల్ యాజ్ పర్ ది ప్యాచెస్ అవైలబుల్ ప్రొవిజన్స్ అవైలబుల్ 120 rupees 140 ఫ్రీ కార్డు ఉంది పెట్టి అది అడిషనల్గా దేనికైనా వాడండి. ఇక్కడ రివ్యూ చేసే వాళ్ళు ఉంటారు ఏం చేయరు అడిగిరాని ఆలోచన కామెంట్. సో వన్ ఈస్ దట్ సోప్ పిట్స్, దెన్ కమ్యూనిటీ సోప్ పిట్స్, కమ్యూనిటీ సోప్ పిట్స్ ఫర్ ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్, సోప్ పిట్స్ ఫర్ ఆల్ ది హౌస్ హోల్డ్స్ దాని యాక్షన్ ప్లాన్, దెన్ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ ఏ పారిశుద్ధ్య కమిటీని కొత్తగా మనం ఏర్పాటు చేసాం స్టాండింగ్ కమిటీ. నో నో వాటర్ శానిటేషన్ కమిటీ, ఏదైనా స్టాండింగ్ కమిటీ ఉందో పాల్గొని
సర్పంచ్ ఆధారంలో ఇవి చేస్తారు. ఎవరెవరు ఎన్ని సూపర్ చేస్తారో వాళ్ళ ఇష్టం, మనకు అభ్యంతరం లేదు. వెనెవర్ అమౌంట్ ఈస్ రిసీవ్డ్ దట్ విల్ బి పేడ్ టు దెమ్. సో దీని యాక్షన్ ప్లాన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఇంకుడు గుంతలు ఇంటి ఇంటికి ప్లస్ కమ్యూనిటీ సోప్ బిట్స్ ఇది ఇన్స్టిట్యూషన్ లెవెల్ ఆర్ జంక్షన్ లెవెల్ వేర్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ వీటికి కూడా యాక్షన్ ప్లాన్ కావాలి. ఫార్మెట్ కమ్యూనికేటెడ్ బట్ కింద జరగాలి కదా మనం నడిస్తే ఇష్యూ. మనం ఎన్ని కమ్యూనికేట్ చేస్తే ఏం లాభం? ఆ 30 రోజుల ప్రణాళికకి తల ప్రాణం తోపుకు వచ్చింది మరి పంచాయతీలు ఏమయ్యారో ఎంపీడీఓలు ఏమయ్యారో ఏపీఓలు ఏమయ్యారో తెలియదు. సో సోప్ బిట్స్ కమ్యూనిటీ సోప్ బిట్స్ యాక్షన్ ప్లాన్ అండ్ యువర్ టార్గెట్ డేట్స్ ఫర్ కంప్లీషన్ ఎట్లా అనేది మీరు చూసుకోండి. అది యువర్ డస్ట్ బిన్స్, డస్ట్ బిన్స్ ఆల్రెడీ ఇచ్చినాము. డస్ట్ బిన్స్ టు బి గివెన్, డస్ట్ బిన్స్ ఆల్రెడీ ఇచ్చిన దగ్గర వన్ ఫెలో గోయింగ్ టు ప్రొవైడ్ కమిట్ సుసైడ్. మన జిల్లా వాళ్ళు ఇచ్చినారు 180,000 కుటుంబాలకి తెచ్చినారు ఇచ్చినారు. మరి వాళ్ళకి బిల్ ఏమి ఇవ్వాలని ఫియా పడతారు. దట్ ఫెలో రిటర్న్ ఏ లెటర్ టు మీ దట్ కమిటింగ్ సుసైడ్. అంటే ఈ జిల్లా ఇచ్చినందుకు అధ్యయనం ఎందుకు ఇయ్యారండి? ఎనీ ఎంపీఓ మండల పంచాయతీ ఆఫీసర్ ఇబ్రహీం పడ్డం ఎప్పుడు ఎవరు ఎందుకు ఇయ్యారండి? ఎందుకు మీ పంచాయతీ వాళ్ళు ఎందుకు ఇయ్యారు? వాడు ఎందుకు ప్రాబ్లం? మీ ఒకటి కాదు ఐ జస్ట్ ఆస్కింగ్. ఎందుకంటు ఆల్ ఆల్ కౌంటర్స్ దేర్ ఇస్ ఏ పెండెన్సీ. డస్ట్ బిన్స్ సప్లై చేశారు అది మీరు డిపో ఇచ్చారు అప్పుడు అన్ని చెక్స్ వచ్చినాయి. రివైజ్ మీ సర్పంచ్ ఉప సర్పంచ్ తోటి ఆ చెక్స్ రెడీ చేసి ఇచ్చేస్తే పని అయిపోయింది. సో మేక్ నోట్ ఆఫ్ దట్ ఎక్కడెక్కడ డిపిఓ ఆర్డర్ ప్రకారం డస్ట్ బిన్స్ ఇచ్చినాము డిస్ట్రిబ్యూట్ చేసినాము. డస్ట్బిన్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ కూడా చేశాను 30 రోజుల ప్రణాళికలో. నేను ఇచ్చిన కాలు ఎగరేసుకున్నాను. సో ఆ బిల్స్ వచ్చే చెక్స్ అని అడగడం అని లేదు. మళ్ళీ ప్రొసీజర్ అయితే దాని ప్రకారం కంప్లీట్ చేయండి. దెన్ బ్యాలెన్స్ డస్ట్బిన్స్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ మనీ. Every month money is released. Every month. Charge and expenditure of Mono. Remaining amount, at least one dustbin can be given to each and every household. Minimum two is one, but at least one is not. At least dustbins in charge can collect. నిమంత్రాలు చేయడం మొత్తం జరిగినట్టు మీదనే కూడా ప్రతి ఇంట్లో పైర్ కంపోస్ట్ కూడా పోవచ్చు. ఆ పైప్ కంపోస్ట్ పోయేది 600 రూపాయలు అవుతుంది. 500-600 రూపాయలు రెండు పైపులు అది ఎలాగో ఉండదు. తకామని దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాను. సో హ్యాంగింగ్ డస్ట్బిన్స్ మినిమం 1 గ్రామ పంచాయతీ మినిమం 1 or 2 హ్యాంగింగ్ డస్ట్బిన్స్ పెట్టాలి. ఏదైతే కలిగిస్తామో దాని ప్రకారం 2 డస్ట్బిన్స్ ఉంటాయి. హ్యాంగింగ్ డస్ట్బిన్స్ అంటే తెలుసు కదా? తెలుసా? తెలుసా ఎవరికి? అంటే ఊపుతా ఉంటాయి హ్యాంగింగ్. ఇది ఇలా ఇలా ఊపుతుంది. ఇది ఇలా ఉంటుంది. ఇది ఇది పైన ఇలా ఉంటుంది. ఇది డస్ట్బిన్. ఇలా రెండు ఉంటాయి. ఇది ఊపుతుంటుంది అంటే పైన ఆ విధంగా చేస్తారు. దాన్ని చెత్త వేయటప్పుడు ఇట్లా చేస్తే వెళ్ళిపోతుంది మళ్ళీ ఇట్లా ఉంటుంది. So hanging dustbins, make sure that minimum 1 by next week, 2 ensure chief. Then use of dumping yard. Use of dumping yard.
చెత్త విసర్జన కేంద్రం కూడా ఈ వాడంలోకి రావాలి. దానికి సంబంధించిన డిపిఓ గారు ఈజీఎస్ అప్పుడు 2 లక్షలది బ్యాచ్ వచ్చిందా డంపింగ్ యార్డ్ మూడు కొన్ని గ్రామ పంచాయతీ వాళ్ళు ఏం చేయాలి చేసి